హిందూ వరల్డ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మతోన్మాదులకు దూరంగా ఉండండి సురక్షితంగా ఉండండి అఖండ భారత సనాతన ధర్మ వారసులందరికీ నమస్కారం ఎప్పుడు చూసినా మూర్ఖులంతా హిందూ ధర్మాన్ని విమర్శిస్తూనే ఉంటారు ఈ మూర్ఖులు హిందువులను హిందూ గ్రంథాలంటే ఏమిటో అవి కనీసం ఎలా ఉంటాయో అందులో ఏమేమి ఉన్నాయో మచ్చుకైనా తెలుసుకోరు ఎప్పుడు చూసినా కులాలు కుమ్ములాటలు ఆర్యుళ్ళు ద్రవిళ్ళు ఉంటూ భజన చేస్తూ ఉంటారు ఈ భజన శబ్దాలకు హిందువుల తిమాకులు పనిచేయడం మానేసే అందుకే ఓరి హిందువ రావణ బ్రహ్మను దళితుణ్ణి ఎవడు చేశాడో వరాహమూర్తి భూదేవికి జన్మించిన నరకుణ్ణి దళితుడు అంటూ ప్రచారాలు ఎవరు చేస్తున్నారో ఇది తెలుసుకుంటే చాలు ఎవరు హిందూ ధర్మంలో వైషమ్యాలు పుట్టిస్తున్నారో తెలుస్తోంది బ్రిటిష్ వాడు బహుమనీ సుల్తాన్లు హిందూ ధర్మాన్ని నాశనం చేశారు అంటే వినరు అది ఎప్పటి మొచ్చటో అని ఉదయిద్దాం కావాలంటే పోని ఇప్పటికైనా హిందూ ధర్మ గ్రంథాలను వక్రీకరించి హిందూ విద్రోహ శక్తులుగా మారుస్తుంటే కూడా అర్థం చేసుకోరా మీరు ఎన్నైనా చెప్పండి ఎన్ని సమాధానాలైనా చెప్పండి అయినా సరే మేం మారం అని ఎవరైనా మాట్లాడితే మాత్రం మీ చావు మీరు చావండి చెప్పేది ఒకటే హిందువులారా హిందూ ధర్మంలో అంతా అనాగరికం అంటూ మూర్ఖులంతా మనకు నాగరికం నేర్పినట్లు మీ డప్పులు ఇస్తున్నారు చూడండి హిందువులు బాగా బుద్ధిమంతులు కదా నమ్మేశారు మనం ఎలాంటి అమూల్యమైన విజ్ఞాన సంపదను కోల్పోయాము ఎలా మరుగున పడేశారో మన ఋషులు అందించిన గ్రంథాలు ఏవేవి ఉండేవో కనీసం వాటికి సంబంధించిన పేర్లు వివరాలైనా కూడా తెలుసుకోక తెలియనియక ఎప్పుడు చూసినా కులాలున్నాయి ఉన్నాయి అంటూ మాత్రమే మాట్లాడే ఈ మూర్ఖుల్ని కాస్త పక్కన పెట్టి హిందువులు కోల్పోయిన ఋషి సంపద ఏమిటో అలాంటి ఋషులు వారి తపోశక్తి ద్వారా పొందిన విజ్ఞానం అంతా గ్రంథ రూపంలో భద్రపరిచారు ఆ గ్రంథాలు కొన్నిటిని ఒక కేటలాగ్ లాగా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాం హిందూ ధర్మ వారసులు కనీసం మనం ఏం కోల్పోయాము తెలుసుకుందాం అండ కౌస్తభం ఇది పరాశర మహర్షి రచించారు బ్రహ్మాండ చరిత్ర విశ్వం పుట్టుక వ్యాకోచం వంటివి ఇంకా జీవకోటి విమర్శ మొదలైనవి వివరించబడ్డాయి అంశు బోధిని ఇది భారద్వాజ మహర్షి రాశారు ఇందులో గ్రహములు విధించు పద్ధతులు వాటి ప్రకాశం అంటే లైట్ ఉష్ణం హీట్ ధ్వని సౌండ్ తంత్రి వార్తా విధి అంటే టెలిఫోన్ పరిజ్ఞానం అన్నమాట విమాన నిర్మాణ విధి వివిధ రకాల విద్యుత్ శక్తి ప్రయోగాలు ఉన్నాయి ప్రస్తుతం ఎన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయో అంతకు మించిన వాటి గురించి ఇందులో చెప్పబడ్డాయి బృహద్ సర్వస్వం ఈ గ్రంథాన్ని భరద్వాజ మహర్షి రచించారు ఈ గ్రంథంలో అనేక యంత్రాల గురించి వివరించారు ముఖ్యంగా విమానాధికరణం అనే ఒక అధ్యాయం ఉంటుంది ఇందులో అనేక విమానాలు ఇంకా విచిత్రంగా వెళికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు ఈ విమానాలు ఆకాశంలో గుర్తున్నప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి భయంకర వాయుగుండాల గురించి అమిత విద్యుత్ శక్తి నుండి అత్యుష్ణం అతిశీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణాలు ఉంటే అద్దాల గురించి వివరించారు అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విఫలంగా ఉంది అగతత్వలహరి ఈ గ్రంథం అశ్వాలయాన మహర్షి రచించారు ఇందులో వ్యవసాయం అనేక వృక్షాల వర్ణనలు వాటి చికిత్స పద్ధతులు ఉంటాయి అవతత్వ ప్రకరణం ఈ గ్రంథాన్ని కూడా అశ్వాలయాన మహర్షి రచించారు ఇందులో స్నాన ఫలాలు జలాల్లో రకాలు గురించి వివరించారు ఆకాశ తంత్రం దీని కూడా భరద్వాజ మహర్షి వారే రచించారు ఇందులో ఆకాశం యొక్క ఏడు విధాలు ఆకాశ క్షేత్ర విభాగాలు ఆకాశంలోని శక్తి సంయోగ విధాలు ఆకాశంలో అగ్ని కాంతి గ్రహ కక్ష్యలు భూములు నదులు మొదలకు వాటి వివరణలు ఇందులో ఉంటాయి పర్యావరణం సమతుల్యత గురించి ఇంకా విశ్వ భౌతిక శాస్త్రాల వర్ణన అనేది ఇందులో ప్రధాన అంశాలు రుక్ హృదయ తంత్రం ఇది అత్రి మహర్షి రచించారు ఇందులో రోగాలు చికిత్సలు విశేషంగా వివరించబడి ఉన్నాయి ఔషధీ కల్పం ఇది కూడా అత్రి మహర్షి కృతం ఇందులో ఔషధాల ప్రభావాలు చిరకాలం జీవించట యోగాలు గుళిక యోగం ఆయుర్వృద్ధి యోగాలు మొదలైనవి ఇందులో వివరించబడ్డాయి కర ప్రకరణం ఇది అంగీరి సహామును రచించారు ఇందులో మేఘాలలోని మార్పులు జీవరాశుల ఉత్పత్తి విధానం సూర్యరశ్మిలోని మార్పులు మేఘాలకు సంబంధం నవరత్నాలు పుట్టడానికి సంబంధించిన సూర్యరశ్మి విభాగాలు ఇందులో ప్రధానమైన అంశాలు కర్మాబ్ది సారం ఇది ఆపస్తంభ మహర్షి చే రచించబడ్డది ఇందులో వివిధ రకాల కర్మలు చేయవలసిన విధులు వాటి ప్రాముఖ్యత వాటి ఫలాలు శారీరక మానసిక ఫలాలు మొదలైనవి ఇందులో ప్రధానమైన అంశాలు కౌముది ఇది సోమరాధ కృతం ఇందులో బ్రహ్మాండం గురించి విపులంగా రాసింది కాలానికి సంబంధించిన మార్పుల గురించి విశ్వం నక్షత్రాలు గ్రహాలు మొదలైన వాటి గురించి అంతరిక్షం గురించి విశ్లేషించబడ్డాయి ఖేట సర్వస్వం ఇది జైమిని మహర్షి రచించారు ఇందులో ఆకాశ విభాగాలు అందులో గ్రహ కక్షలు మొదలైనవి చెప్పబడ్డాయి ధాతు సర్వస్వం ఇది బోధాయన మహర్షి రచించారు ఇందులో ధాతువులు వాటి ఉత్పత్తులు గనులు గనుల నుండి లోహములు తీసే పద్ధతి రకరకాల విషములు విష హరణోపాయములు భస్మములు గంధకం పాదరసం మొదలగు వాటి వర్ణన ఇందులో ప్రధానంగా ఉంది నామార్థకల్పం ఇది అత్రి మహర్షి రచించారు ఇందులో ఎనభై నాలుగు లక్షల శక్తులు వాటి నామాలు వాటి నామార్థాలు ఇందులో చెప్పబడ్డాయి చెప్పాలంటే ఈ గ్రంథం ఆయా శాస్త్రానికి సంబంధించిన టెర్మినాలజీ గురించి చెప్పే ఒక డిక్షనరీ లాంటిది అన్నమాట ప్రపంచ లహరి ఇది వశిష్ట మహర్షి రచించబడ్డది ఇందులో అణువుల వలన బ్రహ్మాండ నిర్మాణమా లేక బ్రహ్మత్వం వలన ఆ నిర్మాణం అని చర్చ ఉంటుంది అణువుల విమర్శ కూడా ఇందులో ఉంది చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ థియరీ లాంటివి ఇందులో ప్రధాన అంశాలన్నమాట మొట్టమొదటి కణం ఏంటి విశ్వం ఎలా పుట్టింది అనేవి కూడా ఇందులో పొందుపరిచారు మీకు విషయం తెలుసా బిగ్ బ్యాంగ్ థియరీ పరిశోధనలు చేసే ప్రాంతమైన జనీవా నగర్లోని సర్న్ సిఈఆర్ఎన్ కేంద్రం ముందు నటరాజ విగ్రహం మనకి దర్శనమిస్తుంది ఇట్ కాల్డ్ యాజ్ కాస్మిక్ డాన్స్ ఇలాంటి నిదర్శనాలు ముర్ఖులకు ఏమర్థమవుతాయి చెప్పండి బ్రహ్మాండ సారం ఇది వ్యాస మహర్షి రచించారు ఇందులో బ్రహ్మాండ చరిత్ర ఉంటుంది విశ్వం పుట్టుక విస్తరణ విలీనం అనేది ప్రధాన అంశాలు మేఘోత్పత్తి ప్రకరణం ఇది అంగీర రచించారు ఇందులో మేఘాలు మెరుపులు పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణనలు ఉంటాయి కృత్రిమ మేఘాలను పుట్టించడం వర్షాలు కురిసేలా చేయడం ఇంకా మెరుపులను పట్టుకోవడం లైటనింగ్ అరెస్టర్స్ అనే చర్చ ఇందులో కనబడుతుంది లోక సంగ్రహం ఇందులో పదిహేడు వందల పద్నాలుగు భాషలు వివరించబడ్డాయి వివిధ రకాల జీవజాతులు వాటి పుట్టుక ఆహార నియమాలు మతాలు మొదలగు వివరాలన్నీ ఉన్నాయి మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం ఇందులో చెప్పబడింది లోహతంత్రం ఇది సాక్ష్యాయన మహర్షి చే రచించబడింది ఇందులో లోహోత్పత్తి రకరకాల లోహాలు మొదలగు విషయాలు ప్రస్తావించబడ్డాయి వాయుతత్వ ప్రకరణం ఇది కూడా శాఖ్యైన మహర్షి రచించింది ఇందులో ఎనభై నాలుగు వేల రకాల వాయువులు వాటి పొరలు భూమి మీద ఆయా వాయువుల యొక్క ప్రభావాలు అవి వృక్ష సంపద పైన ఎలా పనిచేస్తాయి ఈ వాయువులను కనిపెట్టడానికి తగిన యంత్ర సాధనాలు మొదలైన విందులో చెప్పబడ్డాయి వైశ్వానర తంత్రం ఇది నారద మహర్షి రచించింది మనకి సినిమాలు వగేరా చేయబట్టి నారదుడు అంటే కేవలం కలహ భోజనుడు నారాయణ నారాయణ అంటూ తిరుగుతాడు లోకాలు అనేది మాత్రం తెలుసు కానీ అదొక్కటే కాదు ఈయన మహావైజ్ఞానికుడు కూడా ఈ వైశ్వాన తంత్రంలో నూట ఇరవై ఎనిమిది అగ్ని రకాలు వాటి రంగులు గుణాలు ఉపయోగాలు కొలతలు వాటి మధ్య భేదములు ఉన్నాయి అనే తదితర విషయాలు ఇందులో చర్చించబడ్డాయి ధూమ ప్రకరణం ఇది కూడా నారద మహర్షి రచించిందిలే ఇందులో వివిధ రకాల ధూమాలు వాటిని కొన్ని రకాల ఆమ్లముల చేత పరిశోధించడం అలాంటి ధూమం అంటే పొగ మంచిదో కాదో తెలుసుకోవడం అంటే ఆయా పదార్థాల్లోని విషగుణాలను తెలుసుకోవడం తద్వారా శరీరాన్ని బుద్ధుని పోషించుకోవడం ఈ విషయాలన్నీ ఇందులో చెప్పబడ్డాయి శక్తి తంత్రం ఇది అగస్త్య మహర్షే రచించబడింది ఇందులో విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్థ్యం రూపాకర్షిణి రసాకర్షిణి గంధాకర్షిణి స్పర్శాకర్షిణి శబ్దాకర్షిణి ధైర్యాకర్షిణి శరీరాకర్షణి ప్రాణాకర్షణి మొదల ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణన సెకండుకి లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళు వేగంతో ఉండే వెలాసిటీ ఆఫ్ లైట్ స్పేస్ అండ్ టైం గురించి ఇంకా ఇప్పుడు టెలివిజన్ రేడియో ప్రసారాలు ఎలా వెళ్తున్నాయో అదేవిధంగా విద్యుత్ శక్తి సహాయంతో రసం గంధకం స్పర్శం చివరికి శరీరం కూడా అంతే వేగంతో ప్రయాణించగల విధి విధానాలు ఇందులో ప్రస్తావించబడ్డాయి బహుశా వాయు వేగంతో లైట్ స్పీడ్తో మనిషి ఎలా ప్రయాణించాలో ఇందులో తెలియచేశారు కాబోలు శుద్ధ విద్యా సంకల్పం ఇది అశ్వాలయాన మహర్షి కృతం ఇందులో ప్రపంచోత్పత్తి నిర్ణయం చెప్పబడింది ఖండాలు భూభాగాలు వివరించబడ్డాయి సమరాంగణ సూత్రధారం ఇది భోజ మహారాజు చే ఇందులో అనేక యంత్రాలు చెప్పబడ్డాయి ఈ యంత్రాల్లో ఉపయోగించే పంచభూత బీజముల విధానములు విమాన నిర్మాణ విధానములు పని అంటే సైరన్ యంత్రం చేసే పద్ధతులు బొమ్మలచే యుద్ధం నాట్యం సంగీతం ద్వారా రక్షణ మొదలైన విచిత్రాలు ఇందులో వివరించబడ్డాయి మనకి కనీసం టెర్మినాలజీ కూడా దక్కకుండా పోయింది ముఖ్య కారణం సంస్కృత భాషను పక్కన పెట్టడమే పైన చెప్పినవే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమాన విమాన శాస్త్రంలో ఆశనికల్పం అంశుమతంత్రం ఉద్భిజ్య తత్వ సారాయణం దర్పణ కల్పం దర్పణ శాస్త్రం దర్పణ ప్రకరణం ద్రావక ప్రకరణం మణికల్ప ప్రదీపిక మణిప్రకరణం మణిరత్నాకరం మణిప్రదీపిక ముకురకల్పం యంత్రకల్పం యంత్రకల్పతరువు లోహతత్వ ప్రకరణం లోహ ప్రకరణం లోహరత్నాకరం లోహరహస్యం లోహశాస్త్రం విమానచంద్రిక విష నిర్ణయాధికారం వ్యోమయానతంత్రం శక్తి త్రం శక్తిబీజం శక్తికౌస్తుభం సమ్మోహన క్రియాకాండ సౌదామిని కళ మొదలగు నూట యాభై గ్రంథాలు చెప్పబడ్డాయి అవేగాక అగస్య అత్రి అంగీరస ఆపస్తంభ ఈశ్వర కపర్ది గర్గ గాలవ గోభిల గౌతమ నారద పరాశర భరద్వాజ వశిష్ట వ్యాస సౌనక సిద్ధనాథ మొదలగు నూట నలభై ఎనిమిది గ్రంథకర్తలు కూడా ఉన్నారు ఋషులంటే ముక్కులు మూసుకుని మూల కూర్చుని తపస్సు చేసుకునేవారు కాదు వీరు గొప్ప వైజ్ఞానికులు కూడా భారతదేశంలో అధికారంలో ఉన్నవారు వీటిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాం అని మన ప్రాచీన విజ్ఞానం పైన విదేశీయులు అమిత మక్కువ చూపిస్తారు ఈ గ్రంథాల పేర్లు వివరాలైనా మనకి ప్రస్తుతం లభిస్తున్నాయంటే అది హిందూ ధర్మ వైభవాన్ని మనం కాదనుకున్న విదేశీయులు మక్కువ చూపడమే దీనిపై మీకు ఉదాహరణ చెప్పాలంటే అది పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో అప్పటి సంవత్సరం వరకు ముద్రించబడిన గ్రంథాల జాబితాని రసరత్న సముచ్చయ అనే పేరుతో ముద్రించారు ఇది ఒక గ్రంథాల పేర్లను పొందుపొచ్చిన ఒక కేటలాగ్ అన్నమాట ఈ కేటలాగ్ దాని విలువ మన దేశంలో కేవలం ఒక్క రూపాయి మాత్రమే జర్మనీ దేశంలో మన భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ ధర ఐదు వేల రూపాయల చొప్పున అమ్ముడైంది ఇది మన భారతీయ వైజ్ఞానిక విలువ కానీ అది మరుగున పడేశారు మనమైనా కాపాడుకునే ప్రయత్నం చేసి మన తరువాతి తరాలకు ఆ విజ్ఞానాన్ని అందించాలి అని కోరుతూ భారతీయ ధర్మాన్ని రక్షిద్దాం ధర్మో రక్షతి రక్షిత స్వస్తి